బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇక ఈ ఎన్నికలతోనే ఆయన తన పదవికి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇంకా పెద్దగా సమయం లేదు. ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత 14వ తేదీన ఫలితాలు వస్తాయి. తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారా లేదా అనే దానికి మీద క్లారిటీ లేదు. కానీ ఈ లోపలే ఆయన సెలవు పెట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఆయన అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా అందుతున్న సమాచారం. కుటుంబ దానికి సంబంధించి సెలవు పెట్టారు. నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అనేది, అంటే 16వ తేదీ నుంచి 21 వరకు సెలవు అంటే తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఏముండదు. ఇప్పటికే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఎంపీకి సంబంధించి కూడా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించడం అందరికీ తెలిసిన విషయం. అందుకే ఆయన సెలవు పెట్టే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ముందుగానే ఆయన అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్చి 31వ ఆయన పదవీ కాలం కూడా పూర్తవుతున్న నేపథ్యంలో ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హయాంలో ఇక ఎన్నికలు ఉండవు అనేది ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా అంటే అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇదే సమయంలో అంటే ఎక్కడ పెద్దగా వివాదం అయితే పెట్టుకోలేదు. పంచాయతీ ఎన్నికలకు ముందు ప్రభుత్వంతో కాస్తంత ప్రభుత్వం వర్సెస్ ఎస్సీసీ అన్నట్టు నడిచిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అంటే ఎన్నికలను సజావుగా నడిపించేందుకే నిర్ణయం తీసుకున్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అంతకుమించి వ్యక్తిగతంగా ఎక్కడ పెద్దగా టార్గెట్ పెట్టుకోలేదు. మంత్రుల మీద కొన్ని కొన్ని ఆంక్షలు విధించినా మళ్ళీ కోర్టు నుంచి చుక్క ఎదురవడం. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వానికి ఎస్సీసీకి మధ్య ఒక సఖ్యత కుదిరింది. ప్రభుత్వం కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు మున్సిపల్ ఎన్నికల విషయంలో. ఈ ఎన్నికలను కూడా సజావుగా సాగేందుకు సహకరించింది ప్రభుత్వం, సహకరించింది ఎస్సీసీ కూడా సహకరించింది. ఇద్దరు పరస్పరంగా ముందుకు వెళ్ళారు. అందుకే చిన్న చిన్న ఎదురుముదురు సంఘటనలు మినహాయిస్తే ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బందులు ఏవి ఎదురవలేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. అందుకే ఈసారి పెద్దగా ఆంక్షలు కూడా లేవు. ఆ మంత్రి ఎలా అన్నాడు, ఈ మంత్రి ఎలా అన్నాడు, ఆ మంత్రి మాట్లాడకూడదు మీడియాతో 14వ తేదీ వరకు, ఇలాంటి ఆంక్షలు ఏమీ విధించలేదు. కానీ పంచాయతీ ఎన్నికల్లో అది జరిగింది. అంటే ఒక రకంగా ఇంకా టీడీపీకే వ్యతిరేకత వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది ఎస్సీసీ తీరును తప్పుపట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఒకప్పుడు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన చాలామంది నాయకులు ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన సందర్భం కూడా చూస్తాం. ఏది ఏమైనా ఎన్నికలు అయితే పూర్తయిపోయి మొత్తం అనుకున్నట్టుగా, కాకపోతే ఇంకా జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా. అవి ఇంకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హయాంలో జరుగుతాయా లేదా అంటే ఖచ్చితంగా అందుకు వీలు లేదు అనేదే కొంతమంది పరిశీలకులు చెబుతున్నమాట. సడన్గా ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోవడం, ఇంకా అంటే ప్రభుత్వంతో కూడా ఎక్కడ పెద్దగా వివాదం పెట్టుకునే ఆలోచనలో ఆయన లేరు. సామరస్యపూర్వకంగా ఆయన రాజీనామా చేసి, అదే రాజీనామా అంటే పదవీకాలం పూర్తి చేసుకొని ఆయన రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం కూడా ఆయన్ని గౌరవ లాంఛనాలతో ఆయనకి ఒక సత్కరించి సన్మానించి ఆయన రిటైర్మెంట్ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేసి పంపించాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని. మొత్తానికి ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల విషయంలో మాత్రం మరి ఎప్పుడు జరుగుతాయి ఏంటనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.